చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి ఈ వేడుకకు గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అబ్బాయి జగన్ పై బాబాయ్ అలకే దీనికి కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది. రెండు వేల పద్నాలుగులో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డి బరిలోకి దిగారు. టీడీపీ తరఫున పోటీ చేసిన మాగుంటపై విజయం సాధించారు. ఇప్పుడు మాగుంటను వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఒంగోలు లోక్సభ సీటు ఇచ్చేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఒంగోలు లోక్సభ టికెట్ను ఈసారి బాబాయ్కి ఇచ్చేది లేదని, టీడీపీకి చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇస్తున్నానని జగన్ నిర్మహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. మాగుంటకు మాట ఇచ్చానని జగన్ చెప్పడంతో వారిద్దరి మధ్య అంతరం పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జగనే చిన్నాన్న వైవిని దూరం పెట్టారని సమాచారం. తాజా సర్వేలన్నీ ఈ దఫా వైసీపీయే విజయం సాధిస్తుందని చెబుతున్నాయని, అయితే పోల్ మేనేజ్మెంట్లో విఫలమైతే మాత్రం ఐదేళ్లు పడిన కష్టమంతా వృధా అవుతుందని వైసీపీ నేతలకు జగన్ స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై దిశానిర్దేశం చేసేందుకు నేడు హైదరాబాద్లో ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీ కానున్నారు ఆయన. కాగా గ్రామాల్లో సామాజిక సేవలందించే వారికి, ఓటర్లకు జగన్ లేఖలు రాస్తున్నారు.